బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒలింపిక్స్లో పథకం సాధించిన బాక్సర్ నిఖిత్ జరీన్కు T20 వరల్డ్ కప్ ఛాంపియన్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వాలని మంత్రి నిర్ణయించింది. అలాగే DSP ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ధరణి పోర్టల్ను భూమాతగా మారుస్తూ నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద సాగర్లోని ఓ మండలాన్ని ఎంపిక చేశారు. అలాగే వయనాడు మృతులకు తెలంగాణ కేబినెట్ సంతాపం ప్రకటించింది. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒలింపిక్స్లో పథకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్కు T20 వరల్డ్ కప్ ఛాంపియన్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వాలని మంత్రి నిర్ణయించింది. అలాగే DSP ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ధరణి పోర్టల్ను భూమాతగా మారుస్తూ నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద సాగర్లోని ఓ మండలాన్ని ఎంపిక చేశారు. అలాగే వయనాడు మృతులకు తెలంగాణ కేబినెట్ సంతాపం ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, మీ దగ్గర తాజా సమాచారం ఏంటి? లక్షణం, తెలంగాణ కేబినెట్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. 2 గంటల పాటు సాగినటువంటి ఈ యొక్క కేబినెట్ భేటీలో ప్రధానంగా ఇటు జాబ్ క్యాలెండర్ను రేపటి అసెంబ్లీలో ప్రకటించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దాంతో పాటుగా ఇటు మొహమ్మద్ సిరాజ్ క్రికెటర్, హైదరాబాద్ క్రికెటర్ అయినటువంటి ఇండియాకు ఆడుతున్నటువంటి సిరాజ్కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి భావించింది. దాంట్లో ఇటు గ్రూప్ 1 ఉద్యోగం అతను డిగ్రీ పాస్ కాని నేపథ్యంలో అతనికి నాన్ రెగ్యులర్ పోస్ట్ని ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నిఖత్ జరీన్కు డిగ్రీ పాస్ అయినందున ఆమెకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. మరొక వైపు ఇటు కేబినెట్ లో అతి కీలకమైనటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశము, రేషన్ కార్డులలో రేషన్ కార్డులను వేరుగా, హెల్త్ కార్డులను వేరుగా రెండు వేరు కార్డులను మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటు రేషన్ కార్డు కొరకు సపరేట్ కార్డు, దాంతో పాటుగా గతంలో రేషన్ కార్డునే ఇటు హెల్త్ కార్డు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి రెండుగా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు అలా కాకుండా హెల్త్ కార్డు వేరు, రేషన్ కార్డు వేరుగా రెండు కార్డులు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇటు దాంతో పాటుగా మూసి డెవలప్మెంట్ కోసం అయితే దాన్ని వరల్డ్ బ్యాంక్ సంబంధించిన కూడా సమీకరణ చేయాలని చెప్పేసి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నది. మొత్తంకైతే రాష్ట్ర ప్రభుత్వం రేపు అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. గత కొన్నేళ్ళుగా ఇటు UPSC తరహాలో ఇటు ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి పదే పదే డిమాండ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా ఈ డిమాండ్ వచ్చినా కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ కు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించడం నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ లేకపోతే అనేక అంశాలుగా ఇటు కోట్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఇట్లాంటి దానిపైన కేబినెట్ ఇంకోసారి ఇలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉండాలంటే యూపీఎస్సీ తరహాలో పరీక్షలు నిర్వహించాలని చెప్పి దీనికి జాబ్ క్యాలెండర్ ని రేపు అసెంబ్లీలో ప్రకటించబోతున్నారు. మరొకవైపు ధరణికి సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించడం కొరకు ఇప్పటికే సబ్ కమిటీని వేసి ధరణి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరిస్తా ఉన్నారు. ధరణికి సంబంధించినటువంటి కమిటీని వేసి కమిటీ ద్వారా ఇప్పటికే కీలకమైన నుంచి సలహాల సూచనలు తీసుకున్నటువంటి రాష్ట్ర సర్కార్ కొన్ని అత్యంత ప్రాధాన్యమైనటువంటి సమస్యలను ఇప్పటికే పరిష్కరిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ధరణి పోర్టల్ బదులుగా భూమాత పోర్టల్ గా మారుస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నది. కేబినెట్ రేపు అసెంబ్లీలు ఇవన్నీ కూడా నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉన్నది. లక్ష్మీనాథ్ రాంబాబు, ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పటికి నుంచి ఈ యొక్క ముందడుగు వేసే అవకాశం కనబడుతుంది? రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో గత 9-10 ఏళ్ల నుండి కొత్త రేషన్ కార్డులు లేవని చెప్పేసి కాంగ్రెస్ గతం నుండి ఆరోపిస్తున్నది. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ కూడా ఈ రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్న నేపథ్యంలోనే రేషన్ కార్డే క్రైటీరియాగా కొన్ని పథకాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే ప్రజా పనుల దరఖాస్తులు రేషన్ కార్డు తప్పనిసరి అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో దరఖాస్తులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రేషన్ కార్డుల ద్వారానే ఈ యొక్క
పథకాలు ఇంప్లిమెంటేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అత్యంత కీలకమైనటువంటి దీన్ని వెంటనే ప్రారంభించాలని చెప్పేసి భావిస్తాం. అయితే అందుకుగాను ఈ రేషన్ కార్డులు హెల్త్ కార్డులు వేరువేరుగా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో రేషన్ కార్డులను వెంటనే రేపు అసెంబ్లీలో ప్రకటన చేసి అభ్యర్థులను కూడా ప్రకటించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాంబాబు.